గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రాజా ప్రశ్న జవాబు. నేను మీ అనూష. కార్మిక నాయకులే రాజకీయ నేతలైతే గెలుపోటములతో సంబంధం లేకుండా మాస్ లీడర్లుగా ఉంటుంటారు. అలాంటి నాయకుల్లో ఒకరు కృష్ణా జిల్లా టీడీపీ నేత శ్రీ కొనకళ్ళ నారాయణ. 2 సార్లు మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన ఆయన ముచ్చటగా 3వ సారి నేను గెలుపుకు రెడీ అంటున్నారు. ఆయనే ఇవాళ మన ప్రజా గెస్ట్. హలో అండి నారాయణ గారు, నమస్తే, వెల్కమ్ టు ప్రాజా. 2 సార్లు ఎంపీగా పనిచేసిన మీరు ఇంకా నేషనల్ మజ్దూర్ యూనియన్ లో ఇంకా కొనసాగుతున్నారా? లేదు. లేదా? పార్లమెంట్ మెంబర్ అవగానే నేను ఆ పదవికి రాజీనామా చేశాను. ఎందుకనండి? నేను ఒక రాజకీయ పార్టీలో పార్లమెంట్ మెంబర్ని, నాకు మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేయడానికి అవకాశం ఉండదు. నేను అందువల్ల ఆ పదవి నుంచి తప్పుకున్నాను. సో మిస్ అవుతున్నాను అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అదే లేదండి. కోస్ ఎంపీ అంటే మంచి పెద్ద పదవి కాబట్టి అంతకుమించిన రెస్పాన్సిబిలిటీలో పడ్డాను కదా. రీసెంట్ గా మీ వారసుని మీరు రంగంలోకి దింపబోతున్నారని, ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరు పెడన్ నుంచి మీకు కాకుండా మీ అబ్బాయికి సీటు మన అడిగారని ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ వారసుడి రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది అనుకుంటున్నారు? మా వారసుడు ఇంతవరకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆయనకి లేదు, నాకు లేదు. నిజమేనా? ఉంటే ఈ పార్టీ కనపడాలి కదా. ఏదో ఒక పదవి తీసుకుని ఏదో ఒక యాక్టివిటీ, ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు కొడుకులు ఏం చేస్తారంటే తెలుగు యువత ఓ పదవి తీసుకుంటారు, తీసుకుని రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటా ఉంటాడు, లేదా నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వీడియోలో కనపడాలి కదా. ఎప్పుడైనా చూశారు మా అబ్బాయిలను ఎప్పుడన్నా? నేనైతే చూడలేదు. ఆ కోరిక వాళ్ళకి లేదు, నాకు లేదు. మరి ఈ టాపిక్ ఎందుకు కార్యకర్తలో బాగా నలుగుతుంది మీ అబ్బాయి రాబోతున్నాడని? రాజకీయాల్లో ఉన్నప్పుడు గ్యాసిప్స్ కామనే కదా, ప్రచారాలు కామనే కదా, ఊహాగానాలు కామనే కదా. ఎందుకంటే ఒకవైపు నుంచి పేరు నాని అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయబోవటం లేదని వాళ్ళ అబ్బాయిని రాజకీయ వారసుడిగా అప్పుడే ప్రకటించేశారు. మేబీ బహుశా అదే రీజన్ ఏమో. అంత స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు, వాళ్ళకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి. నేను అంత స్పష్టంగా ప్రకటించలేదు, నాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి. ఉంటే ఈ పాటికి నేను ప్రకటించేవాడిని, ఆయన కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాడు కదా. యాక్చువల్గా బందర్ రాజకీయాల్లో ఒకప్పుడు హత్యలు ఇలాంటివి వినిపించేవి కాదు, కానీ రీసెంట్గా జరిగిన ఒక హత్యలో కొల్లు రవీంద్ర గారిని అక్యూజ్డ్గా అరెస్ట్ చేయడం, ఆరోపణలు రావటం, లేకపోతే ఈ విషయాలన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది? అసలు ఎలా జరిగింది ఆ హత్య? నిజంగా కొల్లు రవీంద్ర గారి పాత్ర ఉందా? కొల్లు రవీంద్ర గారిని ఆ హత్య కేసులో ఇరికిచ్చారండి. కొల్లు రవీంద్ర అతను హిస్టరీ అంటే అతను లైఫ్ స్టైల్ చూస్తే హత్యా రాజకీయాలు చేసే మనిషి కాదు. అతను ఎప్పుడు కూడా గొడవలు పడే మనిషి కాదు. ఈ హత్య జరిగింది వాళ్ళ బంధువులు మధ్య జరిగిన గొడవ జరిగింది. దాంట్లో కొల్లు రవీంద్రని పెడతాం అనేది కేవలం అధికారంలో ఉండి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడతాం. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు బనాయించి ఇరికిచ్చి నాయకులను ఇబ్బంది పెడతాం, నాయకులను లొంగ తీసుకోవాలనే ప్రయత్నం, నాయకులను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం. వైఎస్ఆర్ పార్టీ విధానాల్లో అదొక విధానం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు, అలాగే దులిపాల నరేంద్ర గారి మీద కేసు పెట్టారు, అలాగే దేవినేని ఉమా గారి మీద కేసు పెట్టారు. వీళ్ళంతా కలిపి ఏం చేశారు ఇప్పుడు? అలాగే కొలు రవీంద్ర మీద కూడా కేసు పెట్టారు. కేసులు ఇరికించడం చాలా తేలిక. ఇప్పుడు ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఇరికిచ్చారు. ఈయన డైరెక్ట్గా చంపారని కాదు, కానీ ఇరికించింది కూడా మీ ప్రియతమ సన్నిహితుడు పేర్ని నాని అని వార్తలు వినబడుతున్నాయి. ఇదెంతవరకు నిజం? ప్రియతమ సన్నిహితుడు ఎందుకు అవుతాడు? నా ప్రత్యర్థి. సన్నిహితుడే కదా ఆయన, మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. నా రాజకీయ ప్రత్యర్థి అండి. అతని వయసు ఏంటి, నా వయసు ఏంటి? స్నేహానికి వయసుతో సంబంధం లేదండి. స్నేహానికి కూడా, స్నేహం చేసే వయసు కూడా కాదండి అతనిది. వాళ్ళ తండ్రి గారు నేను స్నేహితులు. మా నాన్నగారు వాళ్ళ తండ్రి గారు మేమంతా కలిపి రాజకీయాల్లో కలిసి పనిచేసాం. ఒకటే నియోజకవర్గం, మీ ఇద్దరు మంచి స్నేహితులని మీ నియోజకవర్గం మొత్తం కూడా ఎగుస్తుంటే మీరేంటి మేము ప్రియతమ స్నేహితులం కాదు అని తప్పించుకుంటున్నారు? నేను రాజకీయాల్లో, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చానండి. నేను 99లో నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నాకు వాళ్ళతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళతో నాకు సంబంధాలు ఉండే. మేమంతా పార్టీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు ఉంటాయి కదా. అప్పుడు మేము కలిసిమెలిసి మేము ఏదైనా రాజకీయాల్లో కలిసి పనిచేసాం. నేను ఎప్పుడైతే 99లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చానో నేను అప్పటి నుంచి కూడాను రాజకీయంగా వాళ్ళకి మాకు కూడా దూరం అయిపోయాం. నా పార్టీ నాదే, వాళ్ళ పార్టీ వాళ్ళదే. నేను రాజకీయాల్లో చాలా నిబద్ధత కలిగిన నాయకుడిని. ప్రత్యర్థి పార్టీ నుంచి స్నేహితులు ఉండటంలో తప్పేం లేదు. ఆ స్నేహాన్ని ఎలా కొనసాగిస్తారు అనేదే క్వశ్చన్. క్వశ్చన్ అదేనండి.
స్నేహం కోసం పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం అది కాదు. స్నేహం కూడా కొనసాగించడం కూడా కరెక్ట్ కాదండి. పరిచయాలు ఉండవచ్చు, ఎప్పుడైనా ఎదురైతే పరామర్శ పలకరించుకోవచ్చు. కానీ నేను ఒక రాజకీయ పార్టీలో ఉండి అతను ఒక రాజకీయ పార్టీలో ఉండి మా ఇద్దరు అభిప్రాయాలు వేరైనప్పుడు మా ఇద్దరు అభిప్రాయాలు ఒకటైతే స్నేహం కుదురుతుంది. ఇప్పుడు అలాంటి స్నేహాలు మా మధ్య లేవండి. అతను కూడా నాతో స్నేహం చేసే వయసు కాదు, తండ్రి కొడుకుల వయసు అది. 2009లో ఎంతోమంది ఎంపీ సీటు కోసం పోటీ పడినప్పటికీ చంద్రబాబు గారు ప్రత్యేకించి మీకే సీటు ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన కూడా అనేక సంస్థల ద్వారా దర్యాప్తు చేస్తారు కదా, సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. చాలామంది ఎంపీ సీట్ చాలామంది అడుగుతారు. ఆ రోజున నా అభ్యర్థిత్వం ఆయనకి గెలుస్తాడు, ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి, తప్పనిసరిగా ఇతనికి ఇస్తే సీటు మన తెలుగుదేశం పార్టీకి బలపడుతుంది, తప్పనిసరిగా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉండబట్టి నాకు ఆ సీటు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే నేను ప్రజలు నాకు ఓట్లు వేశారు. నాకు ఫస్ట్ టైం సీట్ ఇచ్చినా కూడా నేను గెలిచి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను రుజువు చేసుకోగలిగాను. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో అందరూ టీడీపీ నేతల్లాగే మీరు కూడా చాలా నెలలు 2-3 సంవత్సరాలు అసలు బయట కనిపించాలి. రీసెంట్గా మీకు బందరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన తర్వాతే కాస్త బయటికి రావడం, నియోజకవర్గంలో తిరగడం కనిపిస్తుంది. అంటే ఎందుకని? నేను లేకుండా అక్కడ ఏ కార్యక్రమాలు జరగవు. అక్కడ జరిగే పోరాటంలో కానీ లేకపోతే ఏ కార్యక్రమం అయినా కానీ నేను ఖచ్చితంగా ఉంటాను. నేను లేకుండా అక్కడ ఏ కార్యక్రమాలు జరగవు. అసలు నేను స్తబ్దతగా ఉన్న రోజే లేదు. నేను కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నాను. నా యాక్టివ్నెస్ గమనించి నారాయణతోడి చేతిలో జిల్లా పార్టీ పెడితే ఇంకా యాక్టివ్ చేస్తే అందరినీ కూడా నడిపించగలుగుతాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 10 నెలలకే నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. నేను స్తబ్దతగా లేను, యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చారు. ఆయన అతిగా మాట్లాడను కాబట్టి నేను పెద్ద పాపులర్గా కనపడను. ఇంకొకటి, మీరు కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతారు. ఎస్పెషల్లీ మీ కులానికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కువ పాల్గొంటారు. మిగతా వాటిల్లో కానీ మిగతా నియోజకవర్గాలకి వెళ్ళడం కూడా తక్కువ అనే మాట కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఏంటి దానికి కారణం ఏంటి? 7 నియోజకవర్గాలు నాకు సమానమే. నాకు 7 నియోజకవర్గాల్లో ఓట్లు కావాలి. 7 నియోజకవర్గాల ప్రజలు కూడా నన్ను ఆదరిస్తేనే నేను పార్లమెంట్ మెంబర్గా గెలవగలుగుతాను. ఒక నియోజకవర్గాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? నేను అంత అమాయకుడినా? నాకు అన్ని నియోజకవర్గాలు కావాలి, అన్ని కులాలు కావాలి. నా కులం ఓట్లు ఒకటే సరిపోతాయి గెలవడానికి? నాకు అన్ని కులాల ఓట్లు కావాలి. నేను అన్ని ప్రాంతాల ప్రజలతోటి అన్ని కులాల వాళ్ళతోటి మంచి స్నేహపూర్వకంగా ఉంటాను. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా అటెండ్ అవుతాను. నేను మార్నింగ్ బయలుదేరితే రాత్రి 12 వరకు తిరుగుతూనే ఉంటా. నేను అన్ని నియోజకవర్గాలు ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా వెళ్ళి అటెండ్ అయ్యి నా వంతు నేను వాళ్ళందరితో కూడా నా రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటాను. ఇది ఒక కులానికి పరిమితం అయితే రాజకీయాల్లో రాణించలేము. కుల నాయకుడిగానే మిగిలిపోతాడు తప్ప నేను ఎంపీగా 3 సార్లు పోటీ చేయగలిగాను, 2 సార్లు గెలవగలిగానంటే ఓట్లు అందరి హృదయాల్లో స్థానం సంపాదించాను కాబట్టి నాకు ఎస్సీ బీసీ మైనార్టీస్ అగ్ర కులాలు అన్ని కులాల్లోనూ నాకు ఓట్లు గణనీయంగా అయ్యబట్టి నిలిచాను. 2019 ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేకి ఎవరేస్తారో నాకు సంబంధం లేదు, ఎంపీ ఓటు మాత్రం నాకు వేయండి అని అడిగారట కొన్ని సందర్భాలు, ఇది నిజమేనా? ఎందుకు వచ్చింది అసలు ఈ టాక్? నేను ప్రచారానికి వెళ్ళాలి అంటే గుడివాడ వెళ్ళాననుకోండి, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటాడు, ఆయనతో కలిపి తిరగాలి. నేను విడిగా తిరగటం కుదరదు. అవినిగడ్డ వెళ్ళాననుకోండి బుద్ధప్రసాద్ గారితోనే కలిపి తిరగాలి. బందర్ వెళ్ళాననుకోండి కొల్లు రవితోనే తిరగాలి. నాకు విడిగా ప్రచారం చేసిన అవకాశం లేదు. వాళ్ళతో తిరుగుతూ ఆయన ఓటు వేయొద్దు నాకేంటి అని చెప్తారా? అసలు ఏంటి ఈ మాటలు? కాదు, ఏముంది ఆయన కొంచెం దూరంగా ఉంటే అడగకూడదనే ఉంది. ఎప్పుడు ఒకటితో అన్నాను అనుకోండి, ఆ ఒకటి వస్తే సరిపోద్దా? నేను తెలుగుదేశం పార్టీలో నాకు ఎమ్మెల్యేకి నాకు ఓటు వేయండి, అలా కనుక ఎయిటైన కనుక మీకు ఇబ్బందిగా ఉంటే నాకు ఓటు వేయటం మానేయండి అని కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణుల్లో వర్గ పోరాటాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అంటే ఒకళ్ళ నియోజకవర్గం మీద మరొకళ్ళు ఇష్టపడడం లేకపోతే పోటీ చేయాలని అనుకోవడం వల్లనే ఈ గ్యాప్ వచ్చిందా? ఏంటి కారణం ఏంటి దానికి? అలాంటిది ఏ నియోజకవర్గంలో లేదే. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.
ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ పదవులు వాళ్లే చేసుకుంటున్నారు, మాకే కాంట్రవర్సీ లేదే. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం వెళ్ళాలనే ఆలోచన ఎవరికి లేదే. బుద్ధప్రసాదు అవినగట్టిగా పరిమితం, బోడే ప్రసాద్ గారు పెనలూరుకే పరిమితం, బందర్ కొల్లు రవీంద్ర గారు కొల్లు బందర్కే పరిమితం, ఇలా ఎవరికళ్ళు పరిమితం అయి ఉన్నారు. సో ఏం లేదు, మీ దృష్టికి ఏం రాలే? అసలు మా దృష్టిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నా దృష్టిలోకి రాకుండా ఎందుకుంటుంది? ఏ రకమైన వివాదాలు లేవు, ఏ రకమైన కాంట్రవర్సీ లేదు. మీరు ప్రజలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మీరు ఎంపీ అయిన తర్వాత మీ బ్రదర్ బుల్లయ్య గారి జోక్యంతో కాస్త వ్యతిరేక పరిస్థితులు వచ్చాయి మీకు అంటుంటారు, నిజమేనా? మీ దృష్టికి వచ్చిందా, మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మా బ్రదర్ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ నాకు కానీ ప్లస్ పాయింటే తప్ప మైనస్ పాయింట్ లేదు. ఆయన పీపుల్స్ లీడర్, ప్రజలతో ఎక్కువ ఉంటాడు, ఆయన ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆయన వల్లే నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం. మా తమ్ముడు బలం కూడా నాకు ఉపయోగపడుతుంది. మా తమ్ముడు రాజకీయ పార్టీలో తెలుగుదేశం పార్టీకి కానీ నాకు కానీ ఇతర ఇన్ఛార్జీలకు కానీ అతని వల్ల లాభం ఉంది తప్ప ఎవరికి కూడా నష్టం. అతన్ని కోరుకుని తీసుకెళ్తారు. మా తమ్ముడిని ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి నా కాన్స్టిట్యున్సీలోకి వచ్చి నాకు 2 రోజులు పనిచేసి పెట్టని చెప్పి మా తమ్ముడిని తీసుకెళ్ళి పనిచేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన జోక్యం ఎక్కువ అవుతోంది అనేది టాక్ లేదా? అలాంటి మేము చాలా మా పరిధిలో మేము ఉంటాం, ఎవరికి ఇబ్బంది కలిగించం. అలాంటి వివాదాలు ఎప్పుడు కూడా ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ లేకపోతే ఎక్కడ కానీ ఎప్పుడు అలాంటివి రాలేదు. మేమందరితో బాగుంటాం, అందరూ మమ్మల్ని ఇష్టపడతారు, మేమందరూ అందరూ కూడా మమ్మల్ని కోరుకుంటారు. మా తమ్ముడు కానీ మేము కానీ కాంట్రవర్సీలోకి వెళ్ళాం, అవసరం వస్తే మేమే తగ్గుతాం తప్ప మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం. 2 సార్లు ఎంపీగా పనిచేసిన మీరు బందర్కి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? చాలా చేశాను. కత్తిపూడి టు ఒంగోలు నేషనల్ హైవే ఉంది, కోస్తా జాతీయ రహదారి, అది మా పోరాట ఫలితమే. వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేషనల్ హైవే శాంక్షన్ చేయించారు. ఇవాళ పులిగడ్డ పురిమేడుకు బ్రిడ్జ్ ఉంది, కృష్ణా గుంటూరు జిల్లాలకి బ్రిడ్జ్ ఉంది. ఆ వరద నిర్మాణం జరిగింది మా హయాంలోనే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్డు శాంక్షన్ చేశారు. వాళ్ళు కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు జనం ఆ నేషనల్ హైవే మీద వెళ్తున్నారంటే అది మాదే. అలాగే మచిలీపట్నం నుంచి విజయవాడకి డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్, సింగిల్ లైన్, సింగిల్ ట్రాక్ ఉండేది, అలాంటి సింగిల్ ట్రాక్ని డబుల్ ట్రాక్ చేయించి దానికి ఎలక్ట్రిఫికేషన్ చేయించి మోడల్ రైల్వే స్టేషన్ మచిలీపట్నంలో నా హయాంలోనే మోడల్ రైల్వే స్టేషన్ శాంక్షన్ చేసి ఇవాళ అద్భుతమైన రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. ఇవాళ మచిలీపట్నం నుంచి విజయవాడకి నేషనల్ హైవే, అంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాకముందు టెండర్లు పిలిచినా కూడా కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్కి భూమి అప్పచెప్పలేకపోయారు. భూమి అప్పచెప్పలేకపోవటం వల్ల ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేకుండా నేషనల్ హైవేస్ అమలు జరగవు. స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కూడా వర్క్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కాంట్రాక్టర్ గారు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో రోడ్డు వేయగలుగుతాడు. వాళ్ళు అప్పుడు లాస్ట్ టైము నామా నాగేశ్వరరావు గారైన కాంట్రాక్టర్కి వచ్చింది, తెలంగాణ ఎంపీ గారైన వస్తే ఆ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వకపోవటం వల్ల అతని వర్క్ క్యాన్సిల్ చేసుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది, లేకపోతే ఆయనే నిర్మించేవాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్లు ఆ ల్యాండ్ ఎక్విజిషను అన్నీ చేసి కాంట్రాక్టర్కి కూడా ప్రభుత్వం సహకారం ఉంటేనే కాంట్రాక్టర్ వర్క్ చేయగలుగుతాడు. మనం అన్ని సహకారం ఇచ్చి ఇవాళ నేషనల్ హైవే మచిలీపట్నం నుంచి విజయవాడ చేసింది మా పార్టీ హయాంలో. నేను ఎంపీగా ఉండగానే చేసింది. అవును, మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే నాకు గుర్తొచ్చింది, నవయుగ కంపెనీకే కాంట్రాక్ట్ కొనసాగించి ఉంటే బందరు పోర్ట్ కళ సాకారం అయిపోయి ఉండేది పాటికి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ శంకుస్థాపన చేయడం ఎప్పటికి పూర్తవుతుంది? జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా అభివృద్ధిని నాశనం చేశాడు. ఇవాళ రోజున పోలవరంలో ఉన్న కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేశాడు. అతను తన సొంత కాంట్రాక్టర్లను పెట్టుకోవాలి, వాళ్ళతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో పాత కాంట్రాక్టర్లందరినీ క్యాన్సిల్ చేసి ఇవాళ పోలవరం కానీ మచిలీపట్నం పోర్ట్ కానీ 2 కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచాడు. ఇవాళ రోజున నవయుగ విశ్వేశ్వరరావు గారు వాళ్ళు గనక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనిస్తే ఈ పాటికి పోర్టులో యాక్టివిటీస్ జరిగిపోయేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, నా రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి, పోర్ట్ టెండర్ క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసి విశ్వేశ్వరరావు గారు రీటెండరింగ్ అని చెప్పాడు. ఇవాళ వరకు అక్కడ పనులు మొదలు పెట్టల. నువ్వు రాగానే గనక నవయుగ వాళ్ళని కనుక క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఈ పాటికి పోర్టు నిర్మాణం జరిగిపోయి పోర్టులో యాక్టివిటీ జరిగేది, మచిలీపట్నం పోవడం అభివృద్ధి జరిగేది, అలాగే పోలవరం నిర్మాణం కూడా పూర్తి అయిపోయి ఉండేది.
ఇవాళ రోజున రివర్స్ టెండరింగ్ అని చెప్పి కమిషన్ల కోసం ఇవాళ రోజున పాత కాంట్రాక్టులు అందరినీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టులను పెట్టుకుని ఇవన్నీ ఇదే ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పనులు ఉన్నాయి. ఇవాళ బందర్ అభివృద్ధి పోర్టు అభివృద్ధి నాశనం అయిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే. ఇవాళ నవయోగాకి ఇచ్చి నేను టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అసలు? అవును, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీరెందుకు ఫెయిల్ అయ్యారు? మేము ఇప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నాం. మా ఉద్యమం ఫలితమే మచిలీపట్నంలో పోర్టు. 505 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేసిన చరిత్ర మాదే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మేము పోర్టు కోసం ఉద్యమం చేస్తే ఆయన పోర్టుని గోగులేరికి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. మచిలీపట్నం పోర్టు కోసం మేము ఉద్యమం చేయటం ఏంటి? నువ్వు గోగులేరుకు శాంక్షన్ చేయటం ఏంటి? మేము గోగులేరు కోసం చేసాము ఉద్యమం, మచిలీపట్నం పోర్టు కోసం చేశాము. అప్పుడు నువ్వు గోగులేరు ఇచ్చేస్తే మళ్ళీ గోగులేరు కాదు మా మచిలీపట్నం కావాల్సి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ దిగొచ్చి ప్రభుత్వం మచిలీపట్నం పోర్టుకు మార్చారు. ఈ నవయుగ విశ్వేశ్వరరావు ఎవరి హయాంలో ఇచ్చారు కాంట్రాక్ట్? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అతనికి ఆ కాంట్రాక్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇవ్వాల నవయుగ విశ్వేశ్వరరావు గారికి. వాళ్ళు ఇచ్చిన టెండరే, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టరే, మళ్ళీ వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ కొత్త టెండర్లు, కొత్త రిలేషన్స్, కొత్త ఆర్థిక లావాదేవీలు, కమిషన్ల కోసం. స్పష్టంగా చిన్నపిల్లాడికి కూడా తెలుసు, కమిషన్ల కోసం పాత కాంట్రాక్టులను క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్లు పిలిచి మళ్ళీ కొత్త కాంట్రాక్టులతో రిలేషన్ పెట్టుకుంటారు. ఇదేమో ఇది అందరికి తెలిసిన విషయమే. దీనివల్ల మా బందర్ అభివృద్ధి నాశనం అయిపోయింది. మాకు పోర్టు నిర్మాణం కావాలి. చంద్రబాబు నాయుడు గారు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున బందర్లో మేము పనులు ప్రారంభించుకున్నాం. ఆ పనులు ప్రారంభించిన సమయంలో ఈయన వచ్చి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇవాళ మా బందరు ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇప్పుడు మొదలెడతాడు, ఇప్పుడు పనులు ప్రారంభిస్తారో, ఇప్పుడు పూర్తవుతో. రాజధాని విషయమే తీసుకోండి, కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు, రాజధానికి మద్దతు పలుకుతున్నారు. రీసెంట్గా వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా మద్దతు తెలిపారు. ఇలా నాయకులందరూ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఉద్యమం చేస్తే అమరావతి నిలబడేది కదా, ఎందుకని పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి ఉద్యమం ఎందుకు చేయలేదు? ప్రజా సమస్యలపైన పోరాడే సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా మేము ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత స్వాతంత్రం లేదు. వాళ్ళు వాళ్ళ నాయకుడు ఏం చెప్తే దానికి తందాన అంటాం తప్ప వాళ్ళకి ఈ ప్రాంత ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ న్యాయంగా జ్ఞానం ఉండాలి. మన ప్రాంతం నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతుంటే బాధపడాల్సిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళకు కూడా రాజధాని తీసుకెళ్లి ఎటుపోయినా కూడా, రాజధాని నాశనం అయిపోయినా కూడా పట్టించుకోలేదంటే ఇవాళ రోజు ప్రజా సమస్యలు పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు రాజకీయంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం ఆర్థికంగా ఎలా బాగుపడాలని ఆలోచించుకున్నారు తప్ప ఈ రాష్ట్రం ఎలా బాగుపడాలనేది వాళ్ళకెవరికి కూడా మంచి ఆలోచన లేదు. రాష్ట్రం గురించి పట్టించుకునేంత తీరిక లేదు. వాళ్ళు ట్రెజర్ హంట్లో ఉన్నారు, డబ్బు సంపాదనలో ఉన్నారు. ఇసుక ద్వారాన, మద్యం ద్వారాన, లేకపోతే ఇళ్ల స్థలాలు కొనుగోలు ద్వారాన, ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాలు. రాజధాని గురించి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడలేదంటే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పాలి. రాజధాని మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఏ రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదు. మన రాష్ట్రానికి ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం వల్ల. మూడు రాజధానులు అంటాడు అతను. డైవర్షన్ ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్ప అతని దగ్గర ఏ రాజధాని నిర్మించే సత్తా లేదు. అతను అంత శక్తిమంతుడు కాదు, అతను అంత అడ్మినిస్ట్రేటర్ కాదు. ఇక పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే మీరు మీ సీట్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పోటీ చేస్తే హౌ డు యూ సపోర్ట్ హిమ్? నేను తెలుగుదేశం పార్టీలో 3 సార్లు టికెట్ తీసుకున్నాను. 2 సార్లు పార్లమెంట్ పదవి వెళ్ళే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఎలయన్స్ కోసం కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ నా ఎంపీ సీట్ కానీ కోరితే చాలా ఆనందంగా నేను పార్టీకి సహకరిస్తాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఏం చెప్తారు? ప్రజలు ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే పులివెందులతో సహా 175 సీట్లు వస్తాయి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో? మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఇవాళ రియలైజేషన్ చూస్తూ ఉంటే పులివెందులతో సహా మన ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచాం. ఇవాళ మాకు ఓట్లు లేకపోయినా, ఎమ్మెల్యే ఓట్లు లేకపోయినా కూడా పంచుమర్తి అనురాధ గారిని అంతరాత్మని అనుసరించి మీరు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా మాకు ఓటేయటం వల్లే పంచుమర్తి అనురాధ గెలిచింది.
మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడు కూడా మేము గెలిచాము అనురాధ యాదవ్. అది కేవలం ఇవాళ డబ్బులు పెట్టి కొనాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. సిల్వర్ బిస్కెట్స్ అన్నారు, ఇంకా డబ్బు అన్నారు, క్యాష్ అన్నారు, బెదిరించారు. ఎన్ని రకాలు బెదిరించినా కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో మా ఎమ్మెల్సీలు గెలవటం అంటే అది రాబోయే ఎలక్షన్లకి సంకేతం. జగన్మోహన్ రెడ్డి పతనానికి, తెలుగుదేశం పార్టీ విజయభావటం ఎగరబోవటానికి కారణం అదే. కింది స్థాయి నుంచి మీరు రాజకీయాల్లోకి ఎదిగారు, అసలు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మా ఫాదర్ బోర్న్ కమ్యూనిస్ట్, జమీందారీ వ్యతిరేక పోరాటంలో అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళారు. మేము గౌత లచ్చన్న గారి అనుచరులుగా, ఆచార్య ఎన్జి రంగా గారి అనుచరులుగా, మేము కాంగ్రెస్ పార్టీకి ఎగనిస్ట్గా మా రాజకీయం ఉండేది. అప్పుడు కృషికార్ లోక్ పార్టీ అని ఉండేది. మా ఫాదర్ ఉండేవారు, మా ఫాదర్ వెనకాల మేము ఉండేవాడము. తర్వాత స్వతంత్ర పార్టీ, తర్వాత లోక్దళ్ పార్టీ, జనతా పార్టీ, ఈ పార్టీలన్నింటిలో మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము గౌత లచ్చన్న గారి అడుగుజాడల్లో ఆయన అనుచరులుగా, ఆయన ఫాలోయర్స్గా మేము కంటిన్యూగా రాజకీయాల్లో ఉండేవాడము. మేము ఎప్పుడు కూడాను కాంగ్రెస్కి అగెనిస్ట్గా పనిచేసేవాడు. తర్వాత రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గౌత లచ్చన్న గారు ఆ పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేశారు. లచ్చన్న గారు మేము యాక్చువల్గా తెలుగుదేశంలోకి వెంటనే రాలేకపోవటానికి కారణం మేము అప్పుడు ఏ సమస్యల్లో ఉండి రాజకీయాలకు దూరంగా ఉన్నాం. ఆ సమస్యలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన నాయకత్వం మీద నాకు ముందు నుంచి కూడా మంచి అడ్మినిస్ట్రేటర్, అతని పరిపాలనా విధానం, కింద ఉద్యోగస్తులతో పనిచేయించే విధానం కానీ, ఏదైనా కరెంటు లోపాలు ఉంటే ఆ కరెంటు లోపాలను వెంటనే సరిచేయటం కానీ, అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి నాకు చంద్రబాబు మీద ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎప్పుడు పనిచేశారు? టీడీపీలోకి రాకముందు నేను 1983 నుంచి 82 నుంచి నేషనల్ మజ్దూర్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉండేవాడిని. మా ఫాదర్ కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్లో ఉండేవాడు. ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారు, మా ఫాదరు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఫౌండర్స్, వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో మంచి నాయకులు. వాళ్ళ అడుగుజాడల్లో నేను నేషనల్ మజ్దూర్ యూనియన్తో ఉండేవాడు. నేషనల్ మజ్దూర్ యూనియన్ అంటే ఏముంది, వాళ్ళు ఇండిపెండెంట్, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి. ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఆ మజ్దూర్ యూనియన్ తరఫున మేము పోరాడేవాళ్ళం 82 నుంచి 2009 వరకు. అంటే అది 27 సంవత్సరాల పాటు నేను మచిలీపట్నానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. ఉండి ఆ యూనియన్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ఉండండి. నేను ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీకి ఎంపీగా ఎలక్ట్ అయ్యానో ఇక నాకు తీరిక లేక నేను ఆ పదవికి నుంచి తప్పుకున్నాను. సో ఎప్పుడన్నా మీరు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాక కానీ లేకపోతే ఎంపీ అయినాక కానీ ఆర్టీసీ కార్మికులు ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్తో వచ్చారా మీ దగ్గరికి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ వస్తారు. నేను అందరితో బాగుంటాం కాబట్టి మాకు ఈ అన్ని యూనియన్ల వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే వస్తారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే చేసి పంపిస్తూ ఉంటాను. సో మీ సాన్నిహిత్యం పేర్ని నాన్నగారితో, సో వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది మీకైతే? మా ఫాదర్ శిష్యుడు పేర్ని కృష్ణమూర్తి గారు. పేర్ని కృష్ణమూర్తి గారు నేను దగ్గర దగ్గర అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం. నేను చాలా కాలం ఆయన నేను కలిపి నడిచాం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాను. ఇప్పుడు రీసెంట్గా మీరు గన్నవరానికి కూడా పార్టీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు కదా, ఏంటి ఇప్పటికీ ఇంతవరకు వలభనేని వంశీపై అభ్యర్థిని ప్రకటించడం, ఎందుకు ఈ టీడీపీ వెయిట్ చేస్తోంది, అంటే అంత గట్టి నాయకుడిని మీరు గుర్తించలేదా, కారణం ఏంటి? గట్టి నాయకుడిని గుర్తించి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాం బొత్సుల అర్జునుడి గారిని. బొత్సుల అర్జునుడి గారు 1 క్యాండిడేట్గా మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి కేడర్ని అంతా కూడా బాగా ఉత్తేజపరిచి బ్రహ్మాండంగా కేడర్ అంతా కూడా యాక్టివేట్ అయ్యారు. ఆయన 1గా పనిచేశారు. దురదృష్టవశాత్తు మొన్న చనిపోయారు ఆయన. మేము కొత్త అభ్యర్థిని ఎత్తుక్కోవాలి. మొన్న కదా అర్జున్ గారు చనిపోయింది, మళ్ళీ మేము కొత్త అభ్యర్థిని ఎన్నుకునే వరకు నేను ఆ పార్టీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. అక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులతోటి, బొత్సుల అర్జునుడి గారి అబ్బాయి బొత్సుల బోస్ తోటి, వాళ్ళందరితోటి కలిపి పార్టీని నడిపిస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఫంక్షన్ కూడా గన్నవరంలో చేశాం. చాలా బాగా వచ్చారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో తప్పుడు కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ కార్లు ధ్వంసం చేసి దాని మళ్ళీ ఎవరైతే మేము దెబ్బలు తిని మేము మాకు జరగాల్సిన అన్యాయానికి స్పందించాల్సిన పోలీసులు సరైన రీతిలో స్పందించకపోగా మా మీదే ఎదురు కేసులు పెట్టారు.
ఒక ములుపూర్ కళ్యాణ్ అనే ఒక అమ్మాయి జైలుకు కూడా వెళ్ళింది. ఈ టోటల్ సంఘటనను చూస్తే ఇవి కాదు, అంతకుముందు కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసిన విధానం కానీ, కొంతమంది జర్నలిస్టుల్ని అరెస్ట్ చేసిన విధానం కానీ చూస్తుంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్పై ఎలాంటి ఒపీనియన్ ఉంది మీకు చెప్పండి. ఇదివరకు అధికారులు ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి లొంగేవాళ్ళు కాదు, రూల్స్ ప్రకారం పోయేవాళ్ళు. ఇవాళ రోజున అధికారులంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఒత్తిళ్ళకి, బెదిరింపులకి లొంగిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా, ఇవాళ రూల్స్ లేవు, నో రూల్స్. ఇదివరకు రూల్స్ ప్రకారం ఉండే నేను ఎంపీక 10 ఏళ్ళు ఉన్నాను. నేను రూల్స్ తప్పి నేను ఎప్పుడు కూడా పోలీసులని సహకారం ఎప్పుడు కోరలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు సహకరించేవాళ్ళు కాదు, సార్ ఇది రూల్స్ ప్రకారంగా కుదరదు సార్ అనేవాళ్ళు, ఓకే అనేవాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలా వినరు, రూల్స్ స్కిల్స్ మాకు తెలియదు, ఆ కేసు పెట్టు అని జైల్లో పెట్టు, వీడు కొంతకాలం పాటు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి పోలీసు వారిని అధికారులని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకుని భయపెట్టి వాళ్ళకి కావాల్సిన పరిపాలన ఈ పరిపాలన చేస్తున్నాం. ఇవాళ పరిపాలనలో నో రూల్స్. రీసెంట్గా మూల్పూరి సాయి కళ్యాణిని అరెస్ట్ చేసిన విధానం చూస్తే కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, అది ఆడవాళ్ళ ప్రాథమిక హక్కు. బయటకు వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ ఒక పద్ధతిలో ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒక పద్ధతిలో ఉంటుంది. దాన్ని కూడా గమనించకుండా తోటి లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా ఆవిడ చెప్పేది వినకుండా ఆవిడని అలాగే లాక్కుని వెళ్ళే ప్రయత్నం చేశారు, లాక్కెళ్ళారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను సుమారుగా 60 సంవత్సరాలుగా నాకు రాజకీయాలు తెలుసు, చిన్న వయసు నుంచి కూడా రాజకీయాలు గమనిస్తాను. ఒక రాక్షస పరిపాలన, ఒక నియంతృత్వ పరిపాలన, ఒక ఇటువంటి పరిపాలన నా జీవితం ఎక్కడ చూడాల, ఎప్పుడు చూడాల. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి, కొంతమంది గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చినంత మాత్రాన అవతల పార్టీ వాళ్ళని కాలరాసేయాలని, వాళ్ళని చిత్రహింసలకు గురి చేయాలని, ఇప్పుడు పురాణకాలంలో రాచరిక వ్యవస్థ ఉన్న రోజుల్లో ఆ రాజ్యం మీద ఈ రాజు దండెత్తి వచ్చి ఓడిపోతే అక్కడ వాళ్ళందరినీ ఊసకోత కోసేసి, స్త్రీలందరినీ చెరబట్టేసేసి, శత్రు శేషం అనేది లేకుండా నరికి ముక్కలు చేసేయటం అనేది పూర్వం రాజులు అలా ఉండేవాళ్ళట. మనకి వాళ్ళ ఇండియన్ పెనల్ కోడ్ భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత పరిపాలన ఆ రకమైన పరిపాలన లేదు. అధికారంలోకి వస్తే నీ మేనిఫెస్టో నువ్వు అమలు చేసుకుని నువ్వు పరిపాలనా విధానంలో నీ గొప్పతనం ఏంటో నువ్వు చూపిస్తుంది. ఆ కుర్చీ శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యత కనుక మర్చిపోతే, ప్రజాస్వామ్యమే లేకపోతే ఇవాళ రోజున ప్రజలకు దిక్కెవరు. చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని కాపాడాలి, చట్టాన్ని అమలు చేయాలి. రూల్స్ లేకుండా చట్టాలు అమలు చేయకుండా ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇవాళ ఈ రకమైన పరిపాలన నా జీవితకాలంలో చూడాలి. ఎందుకంటే అధికారాలు మారచ్చు, మారినంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా ఊసకోత కోసేయాలి, వాళ్ళకి రాజకీయ చరిత్ర లేకుండా చేసేయాలి. మళ్ళీ ఎవరు కూడా శత్రువు అనేవాడు నాకు మిగలటానికి వీలలేదు, నాకు అవతల అపోజిషన్ పార్టీ ఉన్నది దెబ్బతో అది ఖతమైపోవాలనే ఆలోచన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలకు రాలేదండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నందమూరి తారక రామారావు గారు వచ్చారు, విజయ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, చెన్నారెడ్డి గారు వచ్చారు, చాలామంది పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. కానీ ఈ రకమైన పరిపాలనా విధానం అతను మరి చిన్నతనంలో మరి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, అతని మనస్తత్వం అంతేనా, అది కరెక్ట్ కాదు. మూలపూరి కళ్యాణి గారిని కానీ గన్నవరంలో ఉన్న చాలామంది రాజమండ్రి వెళ్ళారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, కొంతమంది విజయవాడ జైల్లో పెట్టారు, ఇంకా కొంతమందికి బెయిల్ రాలా. వీళ్ళందరూ ఇంత ఏదో కరడు కట్టిన నేరస్తులను డీల్ చేసినట్టుగా చేస్తున్నారు అక్కడ పోలీసులు. పోలీసులకు కూడా అంతరాత్మ ఉండాలి, మీరు చేసేది కరెక్టా కాదా, ఏముంటుంది అక్కడ, ఏం జరిగింది అక్కడ. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన వైఎస్ఆర్ పార్టీ గుండాలు వచ్చి దాడి చేసి కారులు తగలబెట్టారు, వాళ్ళ పైన వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళ పైన దాడి చేశారు. ఎవరి మీద చర్య తీసుకోవాలి? ఎవరైతే కారులు తగలబెట్టించుకున్నారో, ఎవరైతే కార్యాలయాన్ని పగలగొట్టించుకున్నారో వాళ్ళ మీద కేసులు పెడతారా? నిరసన ప్రదర్శన ఇప్పుడు నిరసన ప్రదర్శన అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అండి. మాకు బాధేసింది, మా నిరసన తెలియపరచాం. అలాంటిది ఇన్ని కేసులు పెడతాం, ఇవాళ వరకు ఇంకా కేసులు పూర్తి అవ్వాల, ఇంకా బెయిల్ రాలేదు చాలామందికి. ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా నేను వ్యవహరించడం నేను ఎప్పుడు చూడలే. పోలీసు వారు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు, వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు.
మేము మాకు కూడా పరిధి ఉందండి, మేము ఇంతకు మించి మేము సహకరించలేమని చెప్పి పోలీసులు కూడా ముందు మారాలి. ప్రపంచంలో ప్రతి వాడు కూడా కష్టం వస్తే పోలీసు మీద ఆధారపడతాడండి. ఫస్ట్ న్యాయం చేసేది పోలీసే, ఆ తర్వాత కోర్టుకు వెళ్తాం, ఆ తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్తాం. ఎవరికైనా మరి అటువంటి పోలీస్ స్టేషన్లు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి, రేపు ఇంకో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు రేపు, అట్లా గతంలో కూడా చాలా ప్రభుత్వాలు మారినాయి. మారినప్పుడల్లా పోలీసులు మారకూడదు. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను పెట్టిందే దానికోసం. వాళ్ళు రాజకీయ పార్టీలు వేరే, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ అధికారం కోసమో అధికార దుర్వినియోగం కోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు సహకరించకూడదు. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి, వాళ్లే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి. ఇవాళ వాళ్లే గనక లొంగిపోతే ఇంకెవరు? ఒకవేళ భయపడి ఒత్తిళ్ళు వల్ల మీరు ఈ రకంగా ప్రవర్తించినా కూడా ఎదురు తిరగాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది. ప్రజలు ఎలా ఎదురు తిరుగుతున్నారో అధికారులు కూడా అలా ఎదురు తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లిన వలభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ మీ పార్టీ నాయకులపై పార్టీపైన మానసికమైన దారుణమైన దాడి చేశారు. మీరు ఎందుకని ఆ దాడిని తిప్పికొట్టలేకపోయారు? మీరు వాళ్ళిద్దరిని చాలా దగ్గరగా చూశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి గుండెల్లో కూడా చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు చేసిన వాళ్ళు విశ్వాసఘాతకులు. తెలుగుదేశం పార్టీలో టికెట్ పొంది చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లేస్తే వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు. ఆయన రెండుసార్లు ఈయన రెండుసార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే. ఇవాళ ఒక రాజకీయంగా ఒక ఉనికి ఒక ఐడెంటిటీ ఒక గుర్తింపు అనేది వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల. మనకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు పార్టీ మారచ్చు, పార్టీ వదిలి ఇంకో పార్టీకి వెళ్ళచ్చు, కానీ నీకు ఎవరైతే సహాయం రాజకీయ భిక్ష పెట్టారో ఆ భిక్ష పెట్టిన వ్యక్తిని దారుణంగా మాట్లాడుతుంటే ఇంతకింత ప్రజలు మీకు గుణపడని చెప్తారు. మేమంతా కూడా ఖండించాం. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినంత విశ్వాసఘాతంగా ప్రవర్తిస్తున్నారు, మీరు విశ్వాసం లేని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంత బూతులు మేము మాట్లాడలేకపోవచ్చు, కానీ విశ్వాసం లేని వ్యక్తులు మాత్రంకి ప్రజలు మాత్రం గుణపాఠం చెప్తారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకుంటారు. తప్పనిసరిగా మేమందరం కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నియోజక ప్రజలు కూడా, ఆ నియోజకవర్గ ఓటర్స్ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా గుణపాఠం చెప్పాలి. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకుంటారనేది మాత్రం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం నారాయణ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.